వెల్కమ్ టు టాలీవుడ్ బుక్. ఈ వీడియో చూసే ముందు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా, దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అక్కినేని నాగ చైతన్య ఇప్పటిదాకా ఎన్ని సినిమాల్లో నటించారు? దీని కనుక మీకు ఆన్సర్ తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. విక్టరీ వెంకటేష్ అక్కినేని నాగ చైతన్య హీరోలుగా నటించిన మల్టీ స్టారర్ వెంకీమామ అందరి అంచనాలను దాటుకుంటూ బ్రేక్ ఈవెన్ దిశగా అడుగులు వేస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఫోన్ చేసుకుంటే ఎలాంటి సినిమానైనా హిట్ చేస్తారని మరోసారి రుజువైంది. నిజానికి వెంకీమామ సినిమాకు వచ్చిన టాక్ ఇప్పుడు వస్తున్న కలెక్షన్స్ కు అస్సలు సంబంధమే లేదు. క్రిటిక్స్ ఈ చిత్రానికి సాధారణ రేటింగ్ ఇచ్చారు, ఆడియన్స్ కూడా పర్వాలేదని మాత్రమే అన్నారు. నిజానికి వెంకీమామకు బడ్జెట్ పరిమితులు దాటి ఖర్చు అయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని 36 కోట్లకు బిజినెస్ చేశారు. తెలుగు రాష్ట్రాల నుండే 31 కోట్లు బిజినెస్ జరిగింది. మొదటి వీకెండ్ తిరుగు లేకుండా సాగిన తర్వాత నుండి భారీ డ్రాప్స్ కనిపించాయి. మొదటి 3 రోజుల్లో వెంకీమామ దాదాపు 18 కోట్ల షేర్ను వసూలు చేసింది. అయితే వీక్ డేస్ లో డ్రాప్ కనిపించడంతో బ్రేక్ ఈవెన్ చేరుకోవడం అసాధ్యమనే అనుకున్నారంతా. అయితే డిసెంబర్ 20 విడుదలైన 4 చిత్రాల్లో కేవలం ఒక్క సినిమాకే పాజిటివ్ రివ్యూ రావడం వెంకీమామకు కలిసొచ్చింది. అందుకే మళ్ళీ సెకండ్ వీకెండ్ నుండి వసూళ్లు పుంజుకున్నాయి. నిన్న క్రిస్మస్ సందర్భంగా వెంకీమామ సూపర్ గా అడ్వాంటేజ్ ను క్యాష్ చేసుకుంది. ఈ చిత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో 1 కోటికి పైగా షేర్ వసూలు చేసింది. దీంతో వెంకీమామ దాదాపు 28 కోట్ల రూపాయల షేర్ ను వసూలు చేసింది. మరో 3 కోట్లు వసూలు చేయగలిగితే వెంకీమామ బ్రేక్ ఈవెన్ చేరుకోవడం ఖాయం. సినిమాకు వచ్చిన టాక్ ఈ కలెక్షన్స్ అంటే అది సాధారణ విషయం కాదు. 13 రోజుల వెంకీమామ కలెక్షన్స్ బ్రేక్ డౌన్ గమనిస్తే నైజాం 10.92 కోట్లు, సీడెడ్ 4.42 కోట్లు, ఉత్తరాంధ్ర 4.45 కోట్లు, గుంటూరు 2.11 కోట్లు, కృష్ణ 1.63 కోట్లు, ఈస్ట్ గోదావరి 2.14 కోట్లు, వెస్ట్ గోదావరి 1.32 కోట్లు, నెల్లూరు 0.93 కోట్లు, మొత్తం 27.92 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా కూడా వెంకీమామ కలెక్షన్స్ ఆశాజనకంగానే ఉన్నాయి. 36 కోట్లకు థియేట్రికల్స్ అమ్ముడు పోగా ఇప్పటికే దాదాపు 34 కోట్లు వచ్చేసాయి. వచ్చే శని ఆదివారంలో మళ్ళీ కలెక్షన్స్ పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ కనుక ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో మీ సెల్లో నోటిఫికేషన్ వస్తుంది. అలాగే నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.